తొలి ఉపరాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతి గొప్ప విద్యావేత్త తత్వవేత్త భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు దగ్గర ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల కమిటీ అధ్యక్షులు లేబాక మంగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ గొప్ప విద్యావేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. సమాజంలో పిల్లలకు జన్మనివ్వటం తల్లిదండ్రుల వంతైతే వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారని అన్నారు. సమాజాన్ని తీర్చిదిద్దే అలాంటి ఉత్తమమైన వ్యక్తులను ఈ రోజున సన్మానించి గౌరవించాల్సిన బాధ్యత మన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంఘ పెద్దలు సరస్వతి శిశు మందిర్ అధ్యక్షులు మంగిరెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు సంఘ పెద్దలు అంజూరు బాలసుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా రెడ్డి గారికి జనసేన పార్టీకి సంతృప్తి సాయి సుకన్య మహేష్కి భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ఈ యొక్క సరస్వతి శిశు మందిర్ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున సరస్వతి శిశు మందిర్ ఈరోజు గురు పూజోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన పేరు మీద దేశమంతా కూడా టీచర్స్ డే ఈరోజు జరుగుతూ ఉంది. ఆయన ఉమ్మడి అంటే మద్రాసు రాష్ట్రానికి సంబంధించి మన తిరుత్తణిలో జన్మించడం 1888లో. మరి ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, అదేవిధంగా భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్రపతి కూడా అయినారు. మరి ఒక గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు సరస్వతి శిశు మందిర్లో చదివిన ప్రతి బిడ్డ దేశానికి పనిచేస్తూ, రాష్ట్రానికి పనిచేస్తూ, ఊరికి పనిచేస్తూ, మరి ఒక మంచి నడవడికతో ఈరోజు సరస్వతి శిశు మందిర్కి సంబంధించి ఏ ఒక్కరైనా కూడా సరే ఒక మంచి నడవడితో ఉన్నటువంటి ఈ యొక్క సరస్వతి శిశు మందిర్లో ఈరోజు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఇద్దరికి ఒక సన్మానం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సన్మానం చేసుకోవడానికి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఈ భారతదేశం ఈరోజు చూస్తున్న ప్రధాని 2014లో ఆయన భారతదేశానికి ప్రధాని అయినాక మరి ఇలాంటి వ్యక్తి ఆశించారు. ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకా ఈ దేశం కోసం స్వతంత్రం తీసుకొస్తున్నారు కావచ్చు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం ఇలా ఉండాలా అన్నటువంటి ఆలోచనలు, కలలన్నీ కూడా మరి ఈ యొక్క 55 సంవత్సరాల కలలుగానే మిగిలిపోతే ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాలుగా భారతదేశంలో మరి ఆ కళలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాల్లోనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఒక భారతదేశ అభివృద్ధికే కాదు ప్రపంచంలో కూడా శాంతి నెలకొల్పాలా, భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రపంచంలోనూ గొప్ప ప్రధానిగా పేరు తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా ఆలోచించాలి. ఇలాంటి పెద్దల ఆశయాలన్నీ కూడా మరి ఉపాధ్యాయులందరూ కూడా వారికి బోధిస్తూ రానున్నటువంటి జనరేషన్ కూడా ఒక మంచి నడవడికతో పిల్లలందరూ కూడా ఈ యొక్క దేశంలో భారతదేశంలో ఒక మంచి నడవడిక మీద మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన అలవాట్లు అన్నీ కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం అవన్నీ కూడా మనం ముందుకు కొనసాగించుకుని పోతూ ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వహించినటువంటి నా మిత్రులకి, పార్టీ నాయకులకి, పెద్దలకి మరొకసారి
అంజులు బాలసుందర్ గారికి, మంగిరెడ్డి గారికి, రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను.